Dice peliches con... ¡Bah! మూర్తని ఎందుకలా అన్నట్టు? మామూలుగా మూర్తని అలా మాట్లాడే, ఏదో క్యాల్కులేషన్ మిస్ అయింటుందిలే. రెండు పందులు, రెండు మృగాలు, రెండు పక్షులు, అన్నీ. పెళ్లి చేసుకో. కాఫీ తీసుకోండి సార్. రెండు పావులు ఇక్కడ కూడా రెండు అండా. అవును కాదు, వెళ్ళిపోయి వెళ్ళిపోయి అర్చనకి వెళ్ళిపోయి. కమాన్ విరాట్, కమాన్ కమాన్. మరి సూపర్ విరాట్, నువ్వు సింగిల్ మ్యాన్ షో రా, సూపర్ రా నువ్వు. ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి. మిమ్మల్ని అండదా అన్నయ్యా, తీసుకో. నేను అడగనలేరా? డ్రాప్ చేయండి ప్లీజ్. ఇవ్వండి అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ అంకుల్. ఏనా ఎవరు అంకుల్? అంకుల్ అని పిలుస్తావా? అన్నంకులు 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 అన్నంకులు. ఎవరు కాదు అంకుల్, అన్నా అన్నా. అంకుల్ అని పిలిచావు అనుకో, పిసికేస్తాను లట్టుగా. మామీ ఏంటి ఇక్కడ? వచ్చి ఫోన్ కూడా చేయలేదు. మావయ్యా ఉండి వస్తున్నా. ఎరా రా. ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి? మోహన్ గారితో పనుండి పొద్దున్న వచ్చానరా. పొద్దున్నొచ్చి నాకు ఫోన్ చేయలేదంటే అబ్బో చాలా మారిపోయి నువ్వు. మారిపోలేదురా, మర్చిపోయాను. అత్తయితే ఏదో గొడవపడి ఉంటావు, మర్చిపోయి ఉంటావులే. మీ అత్త ఇప్పుడు 4 నెలలు అవుతుందిరా. ఓకే కాదురా. అది పక్కన ఉన్నప్పుడు ఎక్కడ పోద్దులే అని ధీమాగా గొడవ పడుతుండేవాడిని. కాదు పోయాకే దాని విలువ అర్థమైందిరా. ఇంకిప్పుడు నేను ఎవరితో గొడవ పడను. ఇంటికి వెళ్తే మాట్లాడే మనిషి కూడా లేదు. పోతూ పోతూ బలవంతంగా దాన్ని అంటకట్టి వెళ్ళిపోయింది అనుకున్నా, కానీ అత్తయ్య పోయాకే అర్థమైందిరా. మా అమ్మ దాని స్థానంలో మీ అత్తయ్యని పెట్టి వెళ్ళిపోయిందని. వాళ్ళని తప్ప ప్రపంచం అంతా మందైన ఫీలింగ్ లో మనం ఉంటాము.
వాళ్ళు మనల్నే ప్రపంచం అనుకుంటారా? ఆ టైంలో మన మీద వాళ్ళు చూపించే ప్రేమ కూడా చూడలేనంత ముసుగుపోయి ఉంటారా మన కళ్ళు? ఆడోళ్ళు చాలా తెలివైన మంచి వాళ్ళరా, మన అవసరం తెలుసుకుని ముందే అన్నీ చేసేస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అవసరం మనకి ఎంతో తెలియజేస్తారు. అయిపోయిందిరా, చూస్తాను రా, టైం అయింది. నువ్వు సోలో బతికే సో బెటర్ అంటుంటే నేను కూడా ఎంకరేజ్ చేశాను. సారీరా, కరెక్ట్ కదరా, ఎందుకంటే ఒక్కసారి మన కన్నీళ్ళు తుడుచుకోవడానికి మన రెండు చేతులు సరిపోవురా. సరిపో, ఆలోచించు. సుధా అత్తయ్య చనిపోయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పాలని చాలా సార్లు కాల్ చేశాను, నువ్వే ఫోన్ కట్ చేసావు. అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని? సరే అమ్మా, ఉంటాను. ఇన్ని రోజుల తర్వాత మా మీద కోపం తగ్గించుకుని ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా. హ్యాపీ, ఇలా ఆడుకో. ఏం చేస్తున్నారా మీరంతా? ఏముందిరా, నేను వైజాగ్ లో మా బంగారం షాప్ చూసుకుంటాను, మా ఆవిడేమో నన్ను మా అబ్బాయిని చూసుకుంటుంది, అంతా బాగుందిరా. నేనేమో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఆ పక్క సంద్రపోతే ఏంట్రా మీ మా ఏం చిన్న జాబ్ గురించి చెప్తున్నావా? ఏట్లేదురా, జనరల్ గా సెటిల్ అయి పెళ్లి చేస్తుంటారు, ఇటు పెళ్లి చేస్తుంది సెటిల్ అయ్యాడు. కమ్మ కొట్టే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తావు. నిజమే కదరా. నువ్వురా, ఐ ఓన్ ఫ్యాషన్ ఫోటో స్టూడియో రా. అదే, గుంటలకి వాటికి ఫోటోలు తీస్తుంటాడు. గుంట కాదురా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. ఆపండిరా, నీ సొంత ఈవెంట్ కంపెనీ ఏంటి బావా? సెట్ అయిందిరా, మరి అంత డల్ గా చెప్తే వెడరా. అనుకోకుండా వేణుమాయిని కలిశాను రా, సుధాత్తయ్య చనిపోయి చాలా రోజులు అవుతుందట. నన్ను ఇష్టపడే వ్యక్తి అంత కష్టంలో ఉన్నా నాకు చెప్పలేదంటే నేనెంత దూరంగా బతుకుతున్నానో నాకు అర్థమవుతుందిరా. మా అమ్మ నాన్న నా విషయంలో ఎంత బాధను దాచుంటారో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. ఒక ఏజ్ వరకు మన అందరం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం, లైఫ్ లో ఏం కాదులే తొక్క, టైం ఉంది, బలం ఉంది, ఇలా బతకడంలోనే ఆనందం ఉందని చెప్పి అనుకుంటాం. నేను అలానే ఫీల్ అయ్యా. జనరల్ గా లైఫ్ ని టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం, కానీ ఎవరు గుర్తించని ఒక ఏజ్ ఉంటుందిరా, అదే 29 నుండి 30 షిఫ్ట్ అయ్యే ఏజ్. అప్పుడే బట్టు వస్తుంది, పొట్టు వస్తుంది, తెల్లని చుట్టూ వస్తుంది. ఫిజికల్ గానీ ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్ గా ఎంత ప్రెషర్ ఉంటుందిరా. అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ ఎవరి లైఫ్ లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది కదా బావా, ఆ టైంలో చచ్చా, నేను మిమ్మల్ని అనట్లేదురా, జస్ట్ మామూలుగా చెప్తున్నా అంతే. నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో, మాటలో వినడానికో, సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికో బాగుంటుందిరా, కానీ ప్రాక్టికల్ లైఫ్ లో అంటే చాలా కష్టంరా. అందుకే నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను.
కోసం కదా వెయిటింగ్ ఇప్పుడు ఏంది, నీకు పార్ట్నర్ కావాలంతే కదా, మా కుదిరే మేము చూసుకుంటాం. క్లాస్ లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒకరు కాలేకుండా